ಕಲಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶೇಷವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯೇ ಸರ್ವವಿಘ್ನ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మృగశిర నక్షత్రం, చిత్తా నక్షత్రం, ధనిష్టా నక్షత్రంలో గనక మీరు పుట్టినట్టయితే, నేను చెప్పినటువంటి తేదీలో గనక మీరు జన్మించినట్టయితే, వాళ్ళు ఖచ్చితంగా అతి సంపన్నులుగా స్థిరపడిపోతారు. మనం చూస్తుంటాం కొంతమందికి కష్టపడుతూనే ఉంటారు కానీ ఫలితం ఉండదు. అదేవిధంగా మీ జీవితంలో కూడా ఈ యొక్క మృగశిర, చిత్త, ధనిష్టా నక్షత్రాలలో పుట్టినట్టయితే, నేను చెప్పినటువంటి తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే, తప్పకుండా మీరు ఒక ఉన్నత వర్గానికి చెందిన వారుగా, అతి సంపన్నులుగా మీకు ఒక గుర్తింపు కూడా తప్పకుండా వస్తుంది. ఒకవేళ నేను చెప్పినటువంటి నక్షత్రాలలో పుట్టి, నేను చెప్పినటువంటి తేదీలలో పుట్టి మీకు నష్టం వాటిల్లుతుంది, డెవలప్మెంట్ లేదు అంటే, దానికి ప్రధాన కారణము మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే. ఆ సంఖ్యాబలం అనేది కూడా మనం సరి చేసుకోవాలి. సంఖ్యాశాస్త్రపరంగా ప్రతి దానికి ఒక అక్షరబలం ఉంటుందండి. ప్రతి పేరులో కూడా ఒక గ్రహబలం ఉంటుంది. ఆ గ్రహబలాన్ని మనకు ఫేవర్గా ఉన్నట్టయితే మనం స్థాయి పెంచుకోవచ్చు, లేదంటే చాలా చాలా నష్టపోతాం. మరి ఈ యొక్క ఈ మృగశిర నక్షత్రంలో జన్మించింది వాసుకి. ఈ యొక్క వాసుకి సర్పము, ఈ యొక్క నాలుగు పాదాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ మృగశిర నక్షత్రం నాలుగు పాదాలు కూడా ఏ పాదంలో శాంతి అనేది కూడా లేదు. అదేవిధంగా చిత్తా నక్షత్రం, ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు సాక్షాత్తు హనుమంతుల వారు. ఈ హనుమంతుల వారు జన్మించారు ఈ యొక్క చిత్తా నక్షత్రంలోనే. అదేవిధంగా దీంట్లో మూడు పాదాలు మైనస్ ఉన్నాయి, ఒక పాదం మాత్రం మంచి స్థానంలో ఉంది. అంటే మూడు పాదాలు శాంతి పాదాలు, ఒక పాదానికి మాత్రం శాంతి లేదు, అది నాలుగో పాదం. శాంతి లేని పాదం నాలుగో పాదం. అదేవిధంగా ధనిష్టా నక్షత్రం, ఈ ధనిష్టా నక్షత్రంలో పుట్టిన వారు ఎవరంటే అష్టవసుడు. నాలుగు పాదాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి మీరు ఈ మృగశిర చిత్త నక్షత్రాలలో, ధనిష్టా నక్షత్రాలలో పుట్టి 9, 18, 27 ఈ తేదీల్లో కనుక మీరు పుట్టినట్టయితే, తప్పకుండా అతి సంపన్నుల వర్గానికి చెందిన వారుగా గుర్తింపు లభిస్తుంది. మంచి ఆయుర ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఇది భూమండలంలో చాలా తక్కువ మందికి మాత్రమే పరిమితంగా ఉంటుంది. ఇది చాలా తక్కువ మంది పుడతారు. ఇలాంటి వాళ్ళు పుట్టినప్పుడు ఇలాంటి నక్షత్రాలలో, ఇలాంటి తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ కనుక తీసుకొని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు మార్చుకోండి. తప్పకుండా మీరు మంచి ధనవంతులుగా, స్థిరత్వంగా ఉంటారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.